నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

అక్కడ నీచపడ్డాడు నీచభంగ రాజయోగం అని చెప్పి శనితో కూడా కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి నీచభంగ రాజయోగంలో ఉన్నారు పర్వాలేదు కొంతవరకు మనకి అంటే మిథున రాశి వారికి మంచి ఫలితాన్నే ఇస్తూ ఉన్నాడు మిగతా గ్రహ పరిస్థితులు ఎట్టా ఉన్నప్పటికీ గురుబలం కొద్దిగా బాగా ఉన్నది కాబట్టి ఆ ఆ బలంతో మిథున రాశి వాళ్ళు వారి యొక్క కాలక్షేపాలను చేస్తున్నారు ఆనందదాయకంగానే ఉన్నది పర్వాలేదు అయితే ఇప్పుడు రేపు ఇరవయో తారీఖు నుంచి ఈ నెల నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా గురువుగారు రాశి మార్పిడి చెందుతున్నారు అది మకర రాశి నుంచి కూడా మళ్ళా కుంభరాశిలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క సంచారం మనకి అంటే ఎక్కడ సంచారం చేస్తున్న తొమ్మిదింటి సంచారం చేయబోతూ ఉన్నారు అంటే మిథున రాశికి కుంభరాశి తొమ్మిదవ రాశి అవుతుంది అంటే భాగ్యరాశి అవుతుందనమాట భాగ్యస్థానంలోకి గురువు గారు సంచారం చేయబోతున్నారు అసలు గురువు గారు ధనకారకుడు కుటుంబకారకుడు కారకుడు విద్యా కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అసలు ఏవి లేవండి ఆయన దగ్గర మనం మనం పొద్దున్న లేస్తే డబ్బు సంపాదించి ఏవి కొనుక్కోవాలి ఏం చేయాలి అనేటువంటి తాపత్రయపడే వాటి అన్నిటినీ కూడా గురువుగారి దగ్గర ఉన్నాయి ఆయన అనుగ్రహం ఉంటే మనకి అన్ని వచ్చినట్టే కాబట్టి గురువు అనుగ్రహం చాలా గొప్పది అటువంటి గురువు గారు భాగ్య భాగ్య భాగ్యస్థానంలోకి మనకి రాబోతున్నారు అంటే అర్థం ఏమిటి ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు అనే అర్థం అంటే ధనాదాయం బాగా ఉంటుంది విద్య చక్కగా బాగా వస్తుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది విద్యాభిలాషులకి విద్య లభిస్తుంది అంటే కుటుంబంలో సుఖ సంతోషాలు కలిసి వస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి నలుగురు శుభ్రంగా ఆనందంగా ఉండి సుఖంగా ఉంటారు మాట తీరు కూడా మనలో మార్పు వస్తుంది అంతక్రితం కొద్దిగా ఆలోచన తక్కువయ్యి ఇవి ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉండి ఆలోచన తక్కువైపోయి కొన్ని మాటలతోటి మాట తీరులో కొంత మార్పు రావటం మూలంగా కొన్ని పనులు మనం జడగొట్టు ఉంటాము ఇప్పుడు గురువుగారు ఇరవయో తారీఖు తర్వాత నుంచి రాసి మార్పులు చెందుతున్నారు కాబట్టి భాగ్యంలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి మాట తీరులో కూడా మార్పు వస్తుంది మనకి కొంత సంయమనంతో మాట్లాడేటువంటి యొక్క స్థితి అలవాటు అవుతుంది అందువలన మా మన మాట తీరు బాగోగ కొన్ని పనులు చెడగొట్టుకున్న వాడమైతే ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాటంతటా అవే పూర్తి అవుతాయి మాట తీరు మార్పు చాలా బాగా ఉంటుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో అయితే ఇక్కడ ఆయన ఏ విధంగా సంచారం చేస్తున్నాడంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఏమిటండి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇందాక నుంచి ఐదు నిమిషాలు మట్టి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది గురువుగారు అధిస్తారు అధిస్తారు ధనకారు ఇక్కడ ఉంజాకారు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు మాకు ఆశ అయితే బాగా వచ్చినాయి వాడు చేసేటువంటి యొక్క సంచారం కనుక ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తుంటే ఇవన్నీ పోయినట్టు నేడు గారికి ఏం చెప్పారని మనకి అనిపిస్తుంది నాసిల్గా ఎందుకంటే నేను మిథున రాశి వాడిని కాబట్టి నేను కూడా చెప్పుకునే వాళ్ళు మీలో నేను కూడా ఒకండి ఎందుకంటే మనకు అందరికీ కూడా మిథున రాశి వాళ్ళకందరికీ అనుమానం మనకి రావటం సాయం అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో కనుక గురువు సంచారం చేసినట్లయితే అన్నీ కూడా శుభ ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే అక్కడ మూర్తివంతంతో సంబంధం లేదు సంబంధం లేకుండానే తొమ్మిదింటు సంచారం చేస్తూ ఉంటే గురువు గారు గోచార గురువు గారు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే అన్నిటినీ కూడా శుభమైనటువంటి యొక్క ఫలితాన్ని యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పబడి ఉంది కనుక మూర్తివంతం తామ్రమూర్తి అయినప్పటికీ లోహమూర్తి అయినప్పటికీ పక్కన పెట్టేయండి భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ ఫలితాన్ని ముదిన రాశి వారు తప్పకుండా పొందబోతూ ఉన్నారు ఇరవయో తారీఖు నవంబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి చక్కగా ఆనందంగా ఉందాం మనంతా మిథున రాశి వాళ్ళ అందరం కూడా ఇరవైయో తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంది ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో గురువుగారు కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు కుంభ మీనం మేషం వృషభం మిథునం ఐదు చూపుతోటి గురువుగారు మిథునాన్ని కూడా వీక్షణ చేస్తూనే ఉంటాడు గురు వీక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అన్నీ కూడా శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పింది శాస్త్రం కనుక గురువు యొక్క ఆ స్వేక్షణ కూడా మిథున రాసి వాళ్ళకున్నది భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు వస్తాయి మనకి మిథున రాశిని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు గురువుగారు నవంబర్ ఇరవై తారీఖు నుంచి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు అని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో అన్నీ కూడా కలిసి వస్తాయి విద్య బాగా వస్తుంది వాక్కు మంచి మాట తీరిగా ఉంటుంది తర్వాత ఏదో గృహం కొనుక్కోవటము లేకపోతే చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటము ఇలాంటి ప్రణాళికలు ఏర్పాటు జరిగేటువంటి దానికి పునాదులు ఏర్పడతాయి అంటే వాహనాలు కూడా ఏదైనా పాతదన్న కొత్తది కొనుక్కోవటం లేదా కొత్తది ఒక వాహనం కొనుక్కోవటం ఇలాంటివి జరుగుతాయి ఈ యొక్క గురువు విశేషాలు ఇవన్నీ కూడా ఈయన ఇవ్వబోతున్నాడు మనకి మిథున రాశి వారికి నవంబరు ఇరవైయో తారీఖు నుంచి ఇంతవరకు గురువు గురించి మనం అద్భుతంగా చెప్పుకున్నాం మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం ఇస్తాడు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం